అతను పులకేసి 24 నేను ఆ పద్ధతిలో నేను తిట్టలేను బికాజ్ నేను నన్ను కేటిరెడ్డి అన్నాడు నేను ఇంకొక కులం పేరుతో తిట్టాలా రెడ్లను అందరినీ కూడా అట్లాగే తిట్టుకుంటూ వస్తున్నాడు అతను చోర్మోహన్ రెడ్డి అనే సీఎం గారిని ఇంకోటి చిన్న పెద్దలే మళ్ళీ తిడితే ఏడుస్తా పోతా అంటారు ఆ సత్తా లేదు ఏ దానికి తట్టుకునే శక్తి లేదు పాడు లేదు ఊరికన్నీ ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ పోతున్నాను నేను ఒకటే నా మీద అలిగేషన్ చేస్తూ అతను చెప్పాడు నిరూపిస్తాం రాజీనామా చేస్తాను నేను అదే అడుగున్నా నిరూపిస్తే రాజీనామా చేస్తా నువ్వు చేయకపోతే నువ్వేం చేస్తావు సో రెండింటినీ ఆలోచించుకొని డెసిషన్ చెప్పామని చెప్పి 24 అవర్స్ టైం ఇవ్వడం జరిగింది వీ హ్యావ్ టు సీ మీ మీద అభ్యర్థిని కూడా లోకేష్ ప్రకటించినట్టున్నాడు పరిటాల శ్రీరామ్ని ఆశీర్వదించండి ఇండైరెక్ట్గా చెప్పినట్టున్నాడు శ్రీరామ్ ఏమో ఆయన అనౌన్స్ చేసినట్టున్నారు నావన్నీ వదిలే ఆయన శ్రీరామ్ మీద గతంలో మా ధర్మవరం వాళ్ళని కిడ్నాప్ చేసిన కేసులు ఉన్నాయి మొన్న ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఒక 15-20 రోజుల కిందట కూడా అతను బెదిరించినాడు అని చెప్పేసి అక్కడ కురబకులస్తాడు వెంకటరాముడు అనే అతను ఎస్పీ దగ్గర కూడా పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముందు నువ్వు అభ్యర్థించిన క్యాండిడేట్ని ఎలాంటి వాడు ఏం చేస్తున్నాడని చూడండి సో దెర్ ఈజ్ నో రైట్ అండి నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరిటాల శ్రీరామ్ కానీ ఎవరైనా కానీ డెమోక్రటిక్ పద్ధతిలో మేము ఫైట్ చేస్తుంటాను వాట్ దే హ్యావ్ డన్ టు ధర్మవరం మా అనంతపురం డిస్టిక్ వాళ్ళ నాయన మంత్రిగా ఉండే వాళ్ళ అమ్మ మంత్రిగా ఉండే మా ధర్మవరానికి ఏం చేశారు పోయిద్దో ధర్మవరానికి యాజ్ అ మినిస్టర్గా ఇది చేశాను ఒక సెల్ఫీ ఫోటో దీపి చూపిమనండి టిడ్కో హోసెస్ గారినే పోయి నిన్న పోయి చూపించినాడు సెల్ఫీ ఫోటో 3 రోజుల్లో తను వస్తానంటే కలర్ కొట్టినాడు కలర్స్ కొట్టి ఛానల్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరుగుతుంది మేము అక్కడ ధర్మవరంలో ఈ టిడ్కో హౌసెస్ వద్దు ఎందుకంటే మాకు మగ్గాలు ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఇండివిజువల్ హౌసెస్ 1.5 సెంటుతో ఇచ్చాం దాని పక్కనే ఉన్నాయి దాని పక్కనే దగ్గర 20,000 పట్టాలు ఇవ్వడం జరిగింది అది కూడా చూపించాలి కదా సో అభివృద్ధి జరిగినదంతా కూడా మన హయాంలో జరిగింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది కాబట్టి అది రాజశేఖర రెడ్డి కావచ్చు ఇప్పుడు కావచ్చు సో ఈ తప్పుడు మాటలు మానుకుంటే అతనికి ఏదన్నా కానీ గ్రోత్ ఉంటుందండి రోజు ఇలా మాట్లాడనుకో నేనైతే సాఫ్ట్గా చెప్పా ఇంకోటి ఇంకో బూత్లో మాట్లాడతాడు ఆ కర్మ ఏముందో నాకు అర్థం కావట్లేదు అందరితో తిట్టించుకోవాల్సిన కర్మ లేకుంటే నిద్ర రాదేమో అతనికి అంటే ఇతనికి పోవటంలే ఇతను తనను తన కుటుంబ సభ్యుల్ని అందరినీ తిట్టించుకుంటూ పోతున్నాడు సో నాకు ఇంకోటి ఏదో 1000 ఎకరాలు అని చెప్పినాడు 1000 కోట్లు అన్నాడు సగం ఇప్ప అంటాను సగం ఇప్ప అంటాను నీకంటే ముందు మా తాతగారి దగ్గర నుంచి నీది 1.5 ఎకరాతో మొదలుపెట్టి మాకు 50 ఎకరాలు 100 ఎకరాల నుంచి మాకు కాస్తుంది నువ్వు ఎట్లా ఇట్లా నాటకాలు చెప్పుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచి వచ్చినాము నేను అదే చెప్తున్నది మీ పార్టీ ఎలా వచ్చింది మీరు ఎలా వచ్చినారు ఎన్ని రోజులు ఆడదాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారు మొట్టమొదటి నుంచి కూడా నీ రాజకీయ ప్రస్థానం ఎట్లొచ్చినావు ఎన్టీ రామారావుకి భువనేశ్వరం చేసుకొని వచ్చినావు అక్కడ లేడీస్తోనే సెకండ్ ఎట్లొచ్చినావు దాని తర్వాత ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావు మాకు విలువ ఇవ్వడంలో లక్ష్మీపార్వతి ఇచ్చినామని ఆయన దించినాడు రెండోది అయిపోయింది మూడోది వచ్చాకల్లా బ్రాహ్మిణిని పెళ్లి చేసుకొని ఆ కుటుంబం యాడికి పోకుండా పక్కన పెట్టుకున్నాం మూడోది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మా అమ్మని ఏదో అంటున్నారని చెప్పేసి దానికి ఏడ్చేసి అదే రాజకీయం దానికి ఆ పద్ధతిలో ఓట్లు అడుగుతారు ఎవరైనా నా భార్యను తిట్టినారు నా భార్యను తిట్టినారని చెప్తే మా అమ్మని తిట్టినారని చెప్తా అంటే ఓట్లు అడుగుతారా అది కాదు కదా నువ్వు మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా నీ ఐటీడీపీలో బూతులు పెట్టుకుంటా మార్ఫింగ్ ఫొటోస్ పెట్టుకుంటా నువ్వు చేస్తూ వాళ్ళ అవతలోడు మాట్లాడితే అంటే నువ్వు ఏడుస్తా నువ్వు సింపతి కోసం పడతా అంటే ఎక్కడైతే అంటది సో నో వన్ అర్థం నీ ఇంటికి నువ్వు నీ పార్టీకి నువ్వు రాజు అయితే నా ఇంటికి నేను రాజు అట్లా ప్రతి పేదవాడు వాళ్ళ ఇంటికి వాడు రాజు ఎందుకు భరిస్తాడు ఎందుకు భరిస్తా అంటాడు సో ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఈరోజు ఎమ్మెల్యేస్ రివ్యూ ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు మాతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పేసి ఒకవైపు చెప్తున్నట్టు పరిస్థితుంది ముందొస్తే ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పి చెప్తుంటారు సీఎం ఇచ్చిన డైరెక్షన్ ఎలా ఉంది సీఎం గారు చెప్పడం జరిగింది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన జరిగిన దానిలోనే ఇట్స్ మీరు దాన్ని పెద్ద సీరియస్ కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన అవసరం లేదు సో అది ఇంతకుముందు నేను కూడా చెప్పినట్టుగా ఒక యూనియన్స్తో పీడిఎఫ్ అనే దాని వల్ల వీళ్ళు గెటాన్ కావడగినారు కాబట్టి ఇదైనారు మామూలు జనరల్ ఎలక్షన్లో వచ్చే కల్లా 1+1 యాడ్ అని చేయరు కదా సో ఫస్ట్ ఓటుకు చూసే కల్లా వైసీపీనే 1లో ఉంది సో దాన్ని ఇది కాదు డెఫినెట్గా మంచిగా ముందుకు పోవాలా చేసుకోవాలి అండ్ మాకు ఇప్పుడు ఈ రథసారథులు గృహసారథులు ఇవన్నీ ఉన్నారు కదా సచివాలయ సారథులు వీళ్ళందరితోనూ కూడా ఈ 7th నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఆ ప్రోగ్రామ్ ద్వారా అందరం కూడా ముందుకు పోయే కార్యక్రమం చేస్తాం డెఫినెట్గా వై నాట్ 175 ఇట్స్ అవర్ టార్గెట్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాట్స్ యువర్ టార్గెట్ వాట్స్ యువర్ లక్కీ నెంబర్ మీరు ఎన్ని దానిలోకి పోటీ చేస్తారు ముందు క్యాండిడేట్లను పెట్టుకోండి 175 మందికి తర్వాత పార్టీ గెలుస్తుందనో ఇంకోటి వస్తుందనో ఇంకోటి తర్వాత ఈ టచ్లోటి గిచ్చిలోటి వీళ్ళకి బాగా మోజ్ అయిపోతుంది ఇంతకుముందు ఎందుకో నాకు అర్థం కంటే లోకేష్ని కూడా మీరు పాదయాత్రలో బాగా అబ్జర్వ్ చేయండి మొగోళ్ళు ఎవరైనా పాదయాత్ర వస్తే గిల్లడము
చిలిపిక బుగ్గల మీద నడుము మీద వెళ్ళడము సరసాలు ఎక్కువైపోతున్నాయి. ఇలాకు వీళ్ళు మొగోళ్ళ మీదకి ఇప్పుడు మొదలు టచ్లో ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. ఉరకడము బాగా మీరు బాగా చూడండి. అంటే నాకు తెలిసి మన ఈ ఏదో మీటింగ్లో డ్రాయర్లతో కొడతామని కూడా అన్నాడు. అతని మోజేమో మొగోళ్ళని డ్రాయర్లతో తిప్పాలని, ఇంకోటి ఏమంటే నేను బట్టలు ఇప్పి కొడతాను, కొట్టడానికి నువ్వు బట్టలు ఎందుకు ఇప్పాలా? సో ఈ అంటే కొన్ని మారుతున్నాయి, తేడాగా వస్తున్నాయి. ఈ ఎండ పెట్టకో లేకుంటే ఎట్లకో కానీ వీళ్ళ మోజుల మూలగానే అదంతా ఆ పరిస్థితికి ఏర్పడినారు వీళ్ళు. సో డెఫినెట్గా మీరు స్కామ్స్టర్స్. ఈ రాష్ట్రాన్ని గతంలోనే 14 సంవత్సరాలు మీరు రూల్ చేసినాడు, మీ నాయన రూల్ చేసినాడు. ఏం చేశాడు అది చెప్పుకోండి చాలు. 14 ఇయర్స్లో చేయలేని పని మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాకు పోయింది. మేము ఏం చేస్తున్నాం మేము చెప్పగలుగుతున్నాం, మీరు అది చెప్పలేకపోతున్నారు. ఇంకా మన ఆయన 14 సంవత్సరాల కిందటిది నిన్న ఎక్కడో చూసినారు, అసలు అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ విమానం తీసుకొచ్చిన నేనే అన్నాడు, కరోనా మందుకు తీసుకొచ్చిన అన్నాడు. రింగ్ రోడ్ చూస్తే అతను గుర్తుపెడతారంట, ఎయిర్పోర్ట్ చూస్తే అతను గుర్తుపెడతారంట. రాజశేఖరే నిలబెట్టి ఉంటే రాజశేఖరే మొదలుపెట్టినాడు, రాజశేఖరే కంప్లీట్ చేసినాడు. నీ పాత్ర ఏమీ లేదు, ఉత్తమ మాటలు తప్ప వేరేది ఏంది లేదు. నిన్ను బతికిచ్చేది ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు, టీవీ, ఏబిఎన్, టీవీ 5, ఇవి నిన్ను లైఫ్ గార్డ్స్ అనమాట. ఎక్కడ నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఇవి పెట్టి బూస్టప్ చేసి జాకీలు కొట్టి 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 ఆ స్థాయికి ఉన్నా. గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో లేనే లేరు. ఉండింటే సమస్య ఉంది అని, సమస్య ఉంది అని లోకేష్ గారి పాదయాత్రలో ఎంతమంది వచ్చి చెప్పారు. చెప్పింటే దాన్ని నీ మీడియా ద్వారా ఎందుకు హైలైట్ చేయలేకపోయినావు? ఇఫ్ అట్ ఆల్ దేర్ ఆర్ ఎలిజిబుల్, ఇది పార్టీ దానో ఇంకో పద్ధతిలో రాలేదు అనుకుంటే నువ్వు ఎందుకు హైలైట్ చేయలేకపోతున్నావు? నేను మైక్ పెట్టుకొని గుడ్ మార్నింగ్ తిరుగుతున్నాను, ప్రతి సందర్భం వింటున్నాను. నువ్వు నీ పాదయాత్రలో మైక్ పెట్టుకో, లైవ్ ఇడ్సు, లైవ్ మొత్తం వదులు. ఎందుకు లైవ్ వదులు? సెలెక్టర్ లైవ్ ఎందుకు వదులుతున్నావు? సెలెక్టర్ లైవ్ ఎందుకు వదులుతున్నావు? ఎక్కడైతే కావాలో అది మాత్రమే ఇన్పుట్స్ వదులుతా పోతున్నావు. ఎందుకు మిగతా అదంతా నువ్వు అంతా కిల్ చేస్తా పోతున్నావు? నథింగ్, ఎవరు వచ్చి నీకు సమస్య చెప్పినేది లేదు, ఎవరు వచ్చి సమస్య అడిగినేది లేదు. నిన్న చేనేతలకు వచ్చి మా ధర్మవరంలో చెప్పిపోయినాడు, జిఎస్టీ మేము వస్తుంది. అసలు జిఎస్టీ పెట్టినదే నువ్వు కదా, నువ్వు దాంట్లో ఉండి నువ్వు మామూలుగా డిజిటల్ ఫైనాన్స్ ఎలా చేయాలో కూడా నరేంద్ర మోడీకి మొన్న నువ్వు ఇచ్చింటేనే కదా ఆయన ఓట్ నోట్లు రద్దు చేసినది, డిమానిటైజేషన్ చేసినది. జిఎస్టీ కూడా నువ్వు ఉన్నప్పుడే చేసినప్పుడు అప్పుడు నువ్వు మాట్లాడలేకపోయినావు. అదే జిఎస్టీకి నేను వచ్చిన తర్వాత 12% చేయాలనుకుంటే మేమందరం కలిసినాం, సాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి, అదేవిధంగా గోరంట్ల మాధవ ఎంపీ అందరం పోయి నిర్మలా సీతారామన్ గారిని కలిస్తే ఆమె అట్లే హోల్డ్ ఆన్ చేసింది. డెఫినెట్గా ఇప్పుడు మాకు రేషాలన్నీ పెరిగినాయి. మాకు ఎందుకు పెరిగినాయి? ఇంపోర్ట్ చేసుకోవటంలే మేము, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేంత బ్యాన్ చేసినారు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. డిమాండ్, సప్లై అండ్ డిమాండ్కి చాలా వ్యత్యాసం ఉంది. సో దానివల్ల కొద్దిగా రేట్లు పెరిగినమాట వాస్తవమే. ఈ రేషాలు ఎందుకు పట్టుకూళ్ళు అనేది రావటంలో ప్రొడక్షన్ లేదంతగా, మోర్ లెబోరియస్ కావడంతో రావటంలో ప్రొడక్షన్ రావటం లేదు. ఇంపోర్ట్ చేసుకుందామంటే అది లేదు. సో ఎప్పుడైతే ఈ పవర్ లూమ్స్ ఇవన్నీ పెరగాల డిమాండ్ సప్లై కూడా తేడా, అది కూడా తెలీదు. ఇంతకుముందు అదే ప్రభుత్వంలో 52 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే నేను భిక్షాటం చేశాను. ఒక్కొరికి భిక్షాటం చేసి 65,000 రూపాయలు ఆ రోజు మేము ఇచ్చి దాని తర్వాత ఆ రోజు హామీ చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 లక్షలు ఇస్తామని ఇవ్వడం జరిగింది, 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ December 21st ఆయన బర్త్డే రోజు ఫస్ట్ 2019లో వస్తే నేనే పోయి అందరి ఇంటింటికి పోయి ఇచ్చినాము 5-5 లక్షలు, 2.5 కోట్లు ఇచ్చినాము. దాని తర్వాత కొన్ని సూసైడ్స్ జరిగినాయి, వాటికి మీకు కూడా మేము డబ్బులు ఇచ్చినాం. కానీ ఆ సూసైడ్స్ జరిగిన దానిలో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఏ విధంగా ఇస్తారనేది ఇంపార్టెంట్. చాలా కేసెస్లో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇంట్లో గొడవ పడి ఉంటారు, ఆ సందర్భాన్ని పెట్టుకొని తక్షణము ఆ క్షణికావేశంలో అలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు, అది అలాగే పొందుపరుస్తారు. అలాంటి దాంట్లోకి ఇవ్వరు. రైతు ఆత్మహత్యలు కానీ, చేనేతల ఆత్మహత్యలు కానీ, ఏదైనా కానీ ఆ వృత్తి మీద బతుకుతూ ఆ వృత్తి గిట్టుబాటు కావటం లేదు కారణంగా చనిపోతే ఇస్తారు. సో అలా కాకుండా కొంతమంది కడుపు నొప్పితో అని, కొంతమంది ఈ విధంగా అని రాసింటారు కంప్లైంట్లలో, దాన్ని బేస్ చేసుకొని ఇచ్చిన ఆ విధంగా మేము నేను క్లియర్గా చెప్పాను. మీకు ఒకవేళ అలాంటి చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి డబ్బులు రాలేదు అంటే ఖచ్చితంగా అవి ఇవ్వండి, నేను 10 రోజుల్లో మీరు శాంక్షన్ చేసే బాధ్యత నాది. ఎవరు లేరు, ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినాము. సో అవగాహన లేదు, ఏ విషయం మీద అవగాహన లేదు. ఏదో టైంపాస్గా పెట్టుకుంటా పోతున్నాడు, అంతకంటే వేరే లేదండి.